నమస్తే, వెల్కమ్ టు మూవీ టునైట్. నేను మీ లావణ్య గోకన్. ఈరోజు మనం ముందుగా చెప్పుకోబోయేది చెప్పి వచ్చే తుఫాన్ గురించి కాదు, చెప్పకుండా వచ్చే సునామీ గురించి. నేను మీకు విషయం చెప్పి చెప్పగానే పూర్తిగా ఏ విషయమో చెప్పకుండానే నేను ఏ మూవీ గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యి ఇక చెప్పింది చాలు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా చెప్పినట్లే అంటారా? మీరు చెప్పమని చెప్పినా చెప్పొద్దని చెప్పినా నేను చెప్పేది చెప్పక మాన్ను. చెప్పాల్సిందంతా చెప్పాకనే మిమ్మల్ని వదులుతా అని చెప్తున్నా. ఇంత పెద్ద డైలాగ్ ఒకే టేక్లో చెప్పడం చాలా కష్టం అండి బాబు. కానీ మన సంపు మాత్రం కొణిదెల నందమూరి అక్కినేని ఘట్టమనేని మంచు దగ్గుబాటి సినీ నట వారసునిగా వస్తున్నానంటూ అంత పెద్ద డైలాగ్ని సింగిల్ టేక్లో చెప్పి రికార్డ్ సృష్టించాడు. హృదయకాలే మూవీ మేకర్స్ నుండి వస్తున్న ఇంకొక మూవీ కొబ్బరి మట్ట. సంపు పాపారాయుడు పెదరాయుడు ఆండ్రాయిడ్గా నటిస్తున్న ఈ మూవీకి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ స్టీవెన్ శంకర్ అందించగా రూపక్ రోనాల్సన్ దర్శకత్వం వహించారు. తను చేసే అతితో అత్యంత ఆదరణ పొందిన సంపు సినిమాల్లో ఉండే అతి ఈ సినిమాలో కూడా ఉందని టీజర్స్ ట్రైలర్స్ లిరికల్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఏవో కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమవుతూ వస్తుంటే ఆ విషయాన్ని కూడా బాహుబలి తర్వాత షూటింగ్కు ఎక్కువ టైం తీసుకుంటున్న సినిమాగా పాజిటివ్ ప్రచారం చేసుకుంటున్న ఈ మూవీ టీమ్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ద నెక్స్ట్ మూవీ ఈజ్ కథనం. జబర్దస్త్ ఫేమ్స్ అనసూయ అండ్ ధనరాజ్ కలిసి నటిస్తున్న ఈ మూవీలో అనసూయ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కనిపించబోతుంది. కథనం అంటే యుద్ధం, కథనం అంటే ది వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఈ మూవీ టైటిల్ యానిమేషన్లో కథనం నుండి కథనంగా మారడం చూపించారు. సో మేబీ ఈ మూవీ కథ నారేషన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఏ వార్ అయి ఉండవచ్చు. ఈ మూవీ టీజర్లో కూడా అనసూయ తన స్టోరీలో ఏం రాస్తే అదే జరిగి మర్డర్స్ జరగడం చూపించారు. సో ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాజేష్ నాదెండ్ల డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో డైరెక్టర్ మారుతి సంపు గెస్ట్ రోల్స్లో కనిపించబోతున్నారు. ధ్రువ ఫేమ్ అండ్ సైరా మూవీలో ఒక రోల్ చేస్తున్న రణధీర్ ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, పృథ్వీ ఇతర స్టార్ క్యాస్ట్. గూఢచారి రంగస్థలం సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఈ సినిమాలో లీడ్ రోల్లో మెప్పిస్తుందో లేదో చూడాలి మరి. అండ్ ద అదర్ మూవీ ఈజ్ కింగ్ నాగార్జునస్ మన్మధుడు 2. అప్పటి మన్మధుడు హేట్స్ ఉమెన్ అయితే ఈ మన్మధుడు 2 లవ్ సుమెన్ అని చెప్తున్నారు. అండ్ అబ్జల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ సీక్వెల్. ఒక ఫ్రెంచ్ సినిమాకి రీమేక్గా వస్తున్న ఈ మూవీ స్టోరీ పోర్చుగల్లో 3 తరాలుగా సెటిల్ అయిన ఒక తెలుగు ఫ్యామిలీ కథ. ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయడం ఇష్టం లేని ఈ ఏజ్ బార్ మన్మధుడికి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఓన్లీ వన్ వే పైనమే నచ్చిన నాగ్తో కలిసి ట్రావెల్ చేస్తూ ఇక కృష్ణావతారం చాలిచ్చి రామావతారం స్టార్ట్ చేయమని చెప్పే ఫ్రెండ్గా వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. వయసు ముదిరిపోతున్న కొడుక్కి త్వరగా పెళ్లి చేయాలని తపన పడే తల్లిగా లక్ష్మి గారు నటిస్తున్న ఈ మూవీలో ఝాన్సీ, రావు రమేష్ ఇతరితర పాత్రల్లో కనిపించబోతున్నారు. క్యాస్ట్ ఏంటి అంటే బ్రాడ్కాస్ట్ అని చెప్పేలాంటి పంచ్ డైలాగులున్న ఈ మూవీకి కిట్టు డైలాగ్ రైటర్. సుకుమార్ తన కెమెరాతో ఈ మన్మధుడిని అందంగా చూపించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. నాగార్జున హోమ్ ప్రొడక్షన్గా వస్తున్న ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ కాగా సీనియర్ రైటర్ సత్యానంద్ స్క్రీన్ ప్లే అందించారు. టీజర్స్ చూస్తే అడల్ట్ కామెడీలాగా అనిపిస్తుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతుందని చెప్తున్నారు. అక్కినేని సమంత, కీర్తి సురేష్ గెస్ట్ రోల్స్లో కనిపించబోతున్న ఈ మూవీ 9th May మన ముందుకి రాబోతుంది. చూడాలి మరి ఈ మన్మధుడు 2 మన్మధుడు లాగా బంపర్ హిట్ కొడుతుందో లేదో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ టునైట్.